వెల్కమ్ టు జాయ్ కిషన్ మిషనరీ రాజమండ్రి. ఫ్రెండ్స్, ఈరోజు మనం విశాఖ జిల్లా వేపకుంట నాయుడు తోట దగ్గర మనం మినీ రైస్ మిల్ ఇవ్వడం జరిగింది. సార్కి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మేము ఇన్స్టాలేషన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఇన్స్టాలేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. సార్కి ఈరోజు ధాన్యం వేస్తే రైస్ ఎలా వస్తాయి, అలాగే చిరుధాన్యాలు కూడా పెట్టారు మన దగ్గర, కొర్రబియ్యం అలాగే రాగులు, కొన్ని రకాల చిరుధాన్యాలు పెట్టడం జరిగింది. వాటిని మిల్లో ఏమేస్తే ఏ ఐటమ్ ఎలా డెలివరీ వస్తుంది, దాని పై పొట్టు ఎలా తీస్తుంది అన్నది మనం టీమ్లో చూద్దాం. ఇవి వచ్చేసి మనకి ధాన్యం అనమాట. ధాన్యం వేస్తే బియ్యం ఎలా వస్తాయో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలాగే నెక్స్ట్ మనకి కొర్ర బియ్యం కొర్రలు అనమాట, ఇవి దీన్ని కూడా మనకి పై పొట్టు తీయొచ్చు ఈ మిషన్లో. ఫ్రెండ్స్, ఈ మోడల్ వచ్చేసి మనకి 640 కాంబో మినీ రైస్ మిల్ అనమాట. అంటే ఎదరు వైపు మనకి ధాన్యం వేస్తే రైస్ ఆడుకోవచ్చు, వెనకాల వైపు వచ్చేసి మనకి అన్ని రకాల పిండిలు ఆడుకోవచ్చు. రైస్ మిల్ విషయానికి వస్తే మనకి ఇందులో ధాన్యం వేస్తే రైస్గా రావడం జరుగుతుంది. అలాగే చిరుధాన్యాలు అనమాట మనకి మిల్లెట్స్ అంటారు. అందులో మనకి కొర్రలు, రాగులు, అరికెలు, సామెలు, సజ్జలు, కొన్ని రకాల పైపు కూడా ఈ రైస్ మిల్లో చేయొచ్చు. వెనక వైపు వస్తే మనకి పిండి మిల్ అనమాట. దీనికి ఇది డ్రమ్ మోడల్. మనకి అన్ని రకాల పిండిలు ఆడుకోవచ్చు. ఇందులో మనకి పచ్చెనపప్పు, అలాగే గోధుమలు, మనకి రాగులు, అలాగే మనకి జొన్నలు, ఏదైనా పిండి చేసి అలా చేసుకోవచ్చు. ధాన్యం వేస్తే రైస్ ఎలా వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మనం ధాన్యం వేస్తే రైస్ ఎలా వస్తే ముందుగా మనం చేంజ్ రన్ చేసుకుని మిల్ రన్నింగ్ చేద్దాం. ఆ